हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गायत्री राज। मरी रोज मा बुड्डोड़ कोसम नेनु टेस्टी टेस्टी पनीर सैंडविच चेस्तुन्नानु। मरी नेनु चेसे चूसी मीरु कूडा इंट्लो ट्रई चेयंडि। ओके, मरी स्टार्ट चेसेद्दामा। మహి, నాకు బయట చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. అప్పడితో చెప్పు. ఆ, నాకు పార్సల్ వస్తుంది, పార్సల్ కూడా తీసుంచమ్మా. సరేనా అమ్మ? బ్రెడ్ నేను పీనట్ బటర్ తినేసాను అన్న, ఆకలి వస్తేని. ఓకేనా? ఈరోజు దీంతో పన్నీర్ శాండ్విచ్ చేసుకుని తింటే ఉంటది. అప్ప, ఏంట్రా ఊళ్ళో నాకు పన్నీర్ శాండ్విచ్ చేయ? అమ్మ చేయమని చెప్పరా. ఏదో ఇలాగే పప్పు నాకు రాదు కదే, నాకు వచ్చినట్టు చేస్తాను. నువ్వు ఎలా ఉన్నా కూడా అప్పా సూపర్ గా చేసావు, అదిరిపోయిందని చెప్పాలి మరి. ఓకేనా? ఎలాగో అమ్మగంట బాగా చేస్తా నేను. పన్నీర్ అంటే నీకు ఇష్టం కాబట్టి నేను ఎలా చేస్తా నీకు నచ్చింది. చేయడానికి 10 నిమిషాలు పెట్టింది రాన్ని. పన్నీర్ కట్ చేసాము చిన్న చిన్న స్లైడ్స్ కింద. ఓకే, ఇది కొత్తిమీర, ఇది వచ్చి క్యారెట్ తురిమి పెట్టుకున్నాం, ఆనియన్, క్యాప్సికమ్ కట్ చేసి, తర్వాత ఒక హాఫ్ లెమన్. మనం చీజ్ మామూలుగా స్లైస్ కింద ఉంటే అది తురుముకోవచ్చు, ఇది వచ్చి స్ప్రెడ్ అనమాట, ఇలా రాసేయచ్చు బ్రెడ్ మీద. దానివల్ల చీజ్ స్ప్రెడ్ చీజ్ ఇది. ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవి ఉంటే సరిపోద్ది. ఓకేనా? అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? యా, రెడీ పదా. ఆయిల్ తీసుకుందాం. ఓకేనా? ఎన్ని ఫ్రై చేయాలి కదా, చిన్న స్పూన్ అన్నది లైట్ గా ఆయిల్ తీసుకుని ఒక 5 స్పూన్స్ ఆఫ్ చిన్న స్పూన్ వెరీ వెరీ ఆయిల్ తీసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేర్చుకుంటున్నావా? నేను డైలీ నేను చేసి పెట్టలేను కదా, కావాల్సి వచ్చినప్పుడల్లా. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం, స్పూన్. ఓకేనా? అప్పుడప్పుడు నేను అమ్మ అప్ప షూటింగ్ వెళ్ళినప్పుడు నువ్వు వేసుకున్నావు అనుకో, తినొచ్చు కదా. ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తా. ఒక స్పూను కారం, ఒక స్పూను కొంచెం గరం మసాలా, ఎర్రమహి, ధనియా పౌడర్ ఒక స్పూను కలపాలి. మళ్ళీ దీన్ని ఏంటి పై బాబా మసాలా పట్టింది కదా. ఇప్పుడు క్యారెట్ తురుముకున్నాం కదా, ఆ క్యారెట్ వేసి తర్వాత ఏంటి పుట్టే సాండ్విచ్, పన్నీర్ వేసి మళ్ళీ బాగా మసాలా పట్టేటట్టు కలిపి ఒక 5 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలి. ఓకే, మగ్గనే అలాగా. ఇప్పుడు చెప్పు నీకు ఎన్ని శాండ్విచ్ కావాలి? 5 వేస్తావు నువ్వు? అమ్మ రావాలి, తనకి లేట్ అవుతుంది కదా. అమ్మ వచ్చే లోపు మనం అన్ని ఖాళీ చేసేట్టు బాగా మగ్గింది. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ వేయాలి. అయిపోయింది, తినేస్తావా? ఇలాగే తినేస్తావా? ఇప్పుడు బ్రెడ్ తీసుకొచ్చి సైజ్ కట్ చేద్దాం. వస్తున్నావా? రా తొందరగా. ఓకే, ఫస్ట్ లెమన్ పిండి మిక్స్ చేసేద్దాం. ఓకేనా? అలా మిక్స్ చేయాలి. ఓకే, ఏ కొద్ది పేస్ట్ లేదు, లెమన్ ఇస్ ఎ మెయిన్. ఇప్పుడు దీని మీద చీజ్ చీజ్ స్ప్రెడ్ ఉంది కదా, అది తీసుకుని
ఇంకో బిస్కి మయోనీస్ రాస్తా. పైపాప రెడీ చేశాడు కదా, నేను దీని మీద ఒక సైడ్ వేసుకుని చేసి రెండు సైడ్లు వేయకు. నీకు తెలిస్తే నువ్వే చేసుకోవచ్చు కదరా, నన్ను ఎందుకు రా చేయమన్నా. నువ్వే చేయాలి అంతే. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసి అయిపోయిందా? దాన్ని ఆన్ చేయి. అయిపోయిందా? ఏమైపోయింది? రెడ్. శాండ్విచ్ మేకర్ ఇది. లేనోళ్ళు ఏం చేయాలంటే పెనం మీద పెట్టుకోవచ్చు, పెనం మీద పెట్టుకుని హీట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో శాండ్విచ్ మేకర్ ఉంది కాబట్టి ఇది ఆన్ చేసి దీంట్లో పెట్టి దీన్ని లాక్ చేస్తే కూర్చోవాలి. కూర్చోక్కర్లేదమ్మా, అయిపోద్ది. లోపలి స్మోక్ వస్తుంది రో, అంటే మంద అయిపోతుంది. సూపర్ గా అయిందిరా. ఇప్పుడు దీన్ని అదేంటి, ఒకే ఒక సైజా? ఒకటి కదమ్మా, రెండు. అంటే మనకి పెనం మీద పెట్టామనుకో డిస్టెన్స్ అది కొంచెం ఎత్తుకుంటుంది, ఇది బాగా ప్రెస్ అవుతుంది కదా, చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇది మైగడు అప్ప తినేస్తారు దీన్ని. ఓకేనా? యా తినేద్దామా? నువ్వు చేసావా పది చేసావా? మేము అందండి, నాకైతే తోటే ఫస్ట్ అయితే శాండ్విచ్ అడిగింది. కొంచెం నువ్వు ట్రై చేయి, కొంచెం నేను ట్రై చేయి. అయిపోయి ఇది కరెక్ట్ చేయడానికే పనికొస్తా అనమాట. చెప్పడానికి మజాక్ చేస్తున్నా. పని బొందరా, నీ బొంద సూపర్ అనాలి కదా. సరే మా మహి చేసేసినట్టున్నాడండి, అన్న చేస్తావా అప్ప చేస్తావా? నన్ను చూసి నవ్వుతావు కదా. సరే ఎవరు చేశారు మీరు చూసారు కదా మహి, నా పార్సల్ వస్తుందని చెప్పాను కదా. మా పార్సల్ వచ్చిందా? పెద్ద పార్సల్ వచ్చింది కదా. చిన్న పార్సలే, పెద్ద స్థాయిలు వస్తాయి. చిన్నదే కదా నేను ఆర్డర్ చేసింది. ఓపెన్ చేసుకుని చూస్తావా? నాకేదైనా కొన్నా కానీ ఏదమ్మా నీకేనా? నాకైతే నీకు కూడా యూజ్ చేస్తాను. హెయిర్ ఆయిల్ ప్లస్ షాంపూ, ఆమ్ల బ్రిడ్జ్ అది, ఇది హెయిర్ ఆయిల్, ఇది షాంపూ. ఏం చేస్తున్నాను నాకు పెట్టినా ఎప్పుడు నా పెడతావా నా పెడతావా అనే కానీ ఎప్పుడైనా కెమెరా ఆఫ్ లో ఉంటే మనమే సేవలు చేస్తాం. కెమెరా ఆన్ లో ఉన్నప్పుడైనా చేయించుకోవడానికి అడుగుతున్నా. పిలిచావమ్మా వస్తున్నా? అది అలా ఉంటది ఫ్రెండ్స్ ఈ స్టామియో ఆమ్లా భృంగరాజ్ వర్ది హెయిర్ ఆయిల్. ఇది మనం కావాలంటే నైట్ అప్లై చేసుకుని నైట్ అంతా కూడా ఉంచుకోవచ్చు, లేదా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచుకుని హెడ్ బాత్ చేసేయచ్చు. ఈ హెడ్ బాత్ చేసేటప్పుడు ఇదే కంపెనీది చక్కగా షాంపూ కూడా ఉంది. ఈ షాంపూని కనుక యూస్ చేశారంటే ఈ షాంపూ వల్ల మనకి హెయిర్ కండిషనింగ్ బాగుంటుంది అండ్ హెయిర్లో ఉన్న డ్రైనెస్ అంతా కూడా తగ్గుతుంది. కాబట్టి ఇదే కంపెనీది హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ రెండు కనుక యూస్ చేశారంటే హెల్దీ అండ్ స్ట్రాంగెస్ట్ హెయిర్ ఉంటుందని చెప్పి నా నమ్మకం. నేనైతే రీసెర్చ్ చేసి తీసుకున్న ఐటమ్ ఇది. ఈ మధ్యన దీన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ఎలా యూస్ చేయాలి అండ్ షాంపూ ఎలా అప్లై చేసుకోవాలి అదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను.
యాక్చువల్లీ ఈ హెయిర్ ఆయిల్ లో ఏంటంటే మనకి ఆలివ్ ఆయిల్ ఉంది, బాదం ఆయిల్ ఉంది, దాంతో పాటు ఉసిరి ఉంది, బ్రింగరాజ్ ఉంది, చాలా ఆయుర్వేదిక్ ఐటమ్స్ మిక్స్ చేసి రెడీ చేసిన హెయిర్ ఆయిల్ అన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి హెయిర్ ఆయిల్ కనుక యూస్ చేసామంటే కనుక మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ రూట్స్ బాగుంటాయి, హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అండ్ మనకి లెంత్ హెయిర్ పెరగడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు రాసేసాను ఇవాళ రాసాను రేపు పెరిగిపోతుంది అంటే నేనేం నమ్మకంగా చెప్పలేను. ఏదైనా ప్రోడక్ట్ ని మనం యూస్ చేయగానే దానివల్ల రిజల్ట్ అనేది మనకు తెలుస్తుందండి. ఈ ప్రోడక్ట్ ని మనం వీక్లీ ట్వైస్ యూస్ చేసామంటే కనుక మనం గ్రాడ్యువల్ గా యూస్ చేయగా ఒక 3 మంత్స్ 6 మంత్స్ కి మనకి మంచి రిజల్ట్స్ అనేది మనం చూస్తామంట. వన్స్ యూస్ చేశాను నాకు పెద్దగా రిజల్ట్ అనిపించలేదు అనేది మాత్రం అనుకోకుండా రెగ్యులర్ గా యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఈ హెయిర్ ఆయిల్ ని ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను, దాని తర్వాత నెక్స్ట్ షాంపూ చేస్తాను. షాంపూ కూడా అయిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో మీరు చూడండి. ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగో ఇది షాంపూ. ఆయిల్ ని అప్లై చేయడానికి వీళ్ళు చక్కగా మనకి ఆయిల్ పాయింటింగ్ పట్టడం కోసం అని చెప్పి ఈ రోల్స్ బ్రష్ ఇచ్చారు. దీన్ని మనం డైరెక్ట్ దీన్ని పెట్టేసేసుకోవచ్చుంటాం. యాక్చువల్లీ ఏదన్నా మనం ఒక ప్రోడక్ట్ ని యూస్ చేసే ముందు మనకి కరెక్ట్గా అది సెట్ అవుతుందా లేదా అని చెప్పేది ఫస్ట్ ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. ఇది షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఏదైనా సరే ఒకసారి మనం స్కిన్ మీద వేసి టచ్ చేసి చూసుకోండి, ఏదైనా ఇచింగ్ కానీ ఇరిటేషన్ కానీ ఉంటుందా ఏంటి అని చెప్పి. ఇక నేను ఇక్కడ చూసారా అప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు 2 మినిట్స్ వదిలేస్తాను. ఈ లోపల నా హెయిర్ ఓపెన్ చేసుకుని నేను బ్రష్ చేసుకుంటాను, ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. యాక్చువల్లీ ఈ మధ్యననే ఉండలేను, వింటర్ సీజన్ అనేది వచ్చిందంటే వింటర్ సీజన్లో హెయిర్ బాగా డ్రై అయిపోతుంది ఎవరి హెయిర్ అయినా సరే. నా హెయిర్ అయినప్పటికి నేను యాక్చువల్లీ నాది డ్రై హెయిరే ఇంకా బాగా డ్రై అయిపోతుంటుంది అనమాట. ఎక్కువ ఆయిల్ పెట్టి మన మసాజ్ చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడల్లానే బాగుంటూ ఉంటుంది. దానికోసం చెప్పి ఎప్పుడు నేను యూస్ చేసేది కోకోనట్ ఆయిలే కదా, కోకోనట్ ఆయిల్ ప్లేస్లో కొంచెం ఆయుర్వేదిక్గా ఏదైనా యూస్ చేద్దామని చెప్పి ఈ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు నా హెయిర్ని నేను బ్రష్ చేస్తాను. చక్కగా నా ఆయిల్ పెట్టుకున్నప్పుడు నీట్గా బ్రష్ చేసేసుకుంటేనే ముందే బ్రష్ చేసుకోండి. ఇలా బ్రష్ చేసుకుని చూసాను నాకు ఎటువంటి డిఫరెన్స్ కనిపించలేదు, నార్మల్గానే ఉంది, ఎటువంటి ప్రెగ్నెన్సీ కూడా లేదన్నమాట, న్యాచురల్గా ఉంది. ఇప్పుడు నేను చక్కగా లేదు ఇలా పార్టీషన్ తీసుకున్న సెంటర్ పార్టీషన్ తీసుకుని మీరు బాగా అప్లై చేస్తున్నాను చూడండి. సెంటర్స్ ఇలా అప్లై చేయండి, పార్టీషన్స్ తీసుకుని మీ హెయిర్ అంతా బాగా అప్లై చేయండి. ఇంత మనకి యాక్చువల్లీ హెయిర్కి నైట్ అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నైట్ అంతా హెయిర్కి ఆయిల్ ఉంచేసేసుకుని మార్నింగ్ హెడ్ వాష్ చేసామంటే చాలా బాగుంటుంది. టైం లేదు, నాకు అంత టైం నేను ఇవ్వలేను, నైట్ అంతా నాకు పెట్టుకోవడం అన్ఈజీగా ఉంటుందని కొంతమంది ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు అట్లీస్ట్ డే టైంలో ఒక 1/2 అవర్ లేదంటే 1 అవర్ ఆయిల్ అప్లై చేసుకుని చక్కగా నీట్గా మన ఫింగర్స్ పెట్టి మసాజ్ చేయండి హెయిర్. ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా కూడా హెడ్ మసాజ్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. అలా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఆయిల్ అనేది బాగా హెయిర్ పడుతుంది. Thank you.
ఇప్పుడు నేను చక్కగా షాంపూతో ఫ్రెష్గా హెయిర్ వాష్ చేసేసాను. నా హెయిర్ చూడండి ఎలా ఉందో, హెయిర్లో డ్రైనెస్ కంట్రోల్ అయింది, ఫ్రీజీనెస్ తగ్గింది. ఇలానే రెగ్యులర్గా మనం ఆయిల్ ప్లస్ షాంపూని రెండు కాంబినేషన్లో కనుక యూస్ చేసామంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డ్రైనెస్ తగ్గుతుంది అండ్ ఫ్రీజీనెస్ కూడా కంట్రోల్ అవుతుంది. నేనైతే యూస్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా మా వాళ్ళు నా కోసం రెడీ చేసిన పనీర్ శాండ్విచ్ మీ అందరికీ నచ్చింది కదా. ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కన ప్రెస్ చేయండి. ఎందుకంటే నాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్.